సో అన్న మీరు చెప్పండి, వీళ్ళిద్దరితో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా చెప్పేశారు ఇప్పటికే, ఇంకా చెప్పలేదు. నిజాలు అంటే ఏం నిజాలు అన్న? పచ్చి నిజాలు కావాలి. పచ్చి నిజాలు అంటే అయ్యో, ఇంకా పచ్చి నిజాలు చెప్పమంటున్నాడు. పర్లేదు, యూట్యూబ్ కి సెన్సర్ తో ప్రాబ్లం లేదు. మా నోటికి ఉంది సెన్సర్ ప్రాబ్లం. మా నోటికి ఉంది సెన్సర్ కావాలి యూట్యూబ్ కి లేకపోయినా. ఓకే అన్న, వీళ్ళిద్దరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎలా చేశారు? సెట్స్ లో బాగా ఇబ్బంది పెట్టారా, ఏడిపించారా, అల్లర్ చేశారా? బాగా బాగా ఇబ్బంది పెట్టారు, బాగా ఏడిపించారు. అలా ఇబ్బంది పెట్టారు, అది ఇబ్బంది ఏంటన్నా? అదే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం ఇబ్బంది ఏంటన్నా? అదే ప్రాబ్లం. ఇంత మంచిగా ఉండడం కూడా ఇబ్బంది. ఏంటి పద్దాకి ఇంత మంచిగా ఉంటారు అనిపిస్తుంది కదా. అంటే బేసిక్ గా మనకి ఎక్కువ మంచి వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉన్నారు అనుకో, యాక్టింగ్ చేస్తున్నారు. ద్రవిడ్ ఫ్యాన్ నువ్వు? రాహుల్ ద్రవిడ్ ఫ్యాన్ నువ్వు? కవర్ డ్రైవ్ ఎక్కువ ఆడుతుంటే సెట్స్ లో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు ఇద్దరు? ఎక్కువ డెడికేషన్ ఎవరికి ఉంది? ఎక్కువ టైం సెన్స్ ఎవరికి ఉంది? అంటే లేట్ గా వస్తా ఉంటారా షూటింగ్? అది నేను ప్రౌడ్ గా డిసిప్లిన్ టైం అవన్నీ మనం గట్టిగా ఉంటాయి. ఎక్కడి నుంచి మీకు డిసిప్లిన్ గా టైం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బులు ఇస్తున్నారు కదా, డల్లింగ్ రావాలి కదా. తప్పు కదా. అంటే ఎవరి క్వాలిటీ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మీ ఫాదర్ దగ్గర నుంచా, లేదంటే ఎవరైనా? అంత డెప్త్ గా నేను ఆలోచించలేదు. నో, ఐ థింక్ ఐ రియలీ రెస్పెక్ట్ మై జాబ్. ఐఎమ్ వెరీ వెరీ పంక్చువల్. ఎక్స్క్యూజ్ మీ, నాట్ దట్ యు డోంట్, బట్ లేదా? సంతోష్ ఏం చెప్పాడు అది పర్ఫెక్ట్. లేదలే నాకు సినిమా సెట్ అంటే చాలా ఇష్టం. నన్ను తోసి పంపించేసేంత వరకు నాకు ఎల్లబుద్ధవద్దు, నాకు ఎల్లబుద్ధవద్దు. ముందు వచ్చేసి లేట్ వరకు ఉంది. పొద్దున ఎందుకు వచ్చావంటే ఇంట్లో ఏం చేస్తాండీ మన షూటింగ్ జరుగుతుండే అని చెప్పేసి అనేవాడు వచ్చి. చాలా ఇష్టం నీకు సెట్ అండి. మీరు లేకపోతే లేనప్పుడు కూడా వచ్చి కూర్చునేవాడు. అంటే మీ షార్ట్స్ లేకపోయినా కూడా మీరు వచ్చి లొకేషన్కి వచ్చి కూర్చునేవాళ్ళు. నాకు డిజ్నీ ల్యాండ్ వెళ్ళింది ఇది. నాకు నాకు వండర్ లాగా వెళ్తాం చూసి అన్ని పిల్లలు చూసి ఎక్సైట్ అయిపోతుంటారు. నాకు సినిమా సెట్ అలాగే ఉంటుంది, అంతే ఎంజాయ్ చేస్తుంది.